తెలంగాణ అమరవీరులకు మేము ఇచ్చేటువంటి స్థానం ఇచ్చాము అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవాలంటే మేము ఇలాంటి రాజకీయాలను నడపవలసిన పరిస్థితి ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి ఇక్కడ బాగుతు పెట్టుకోండి తెలంగాణ ద్రోహులకు నువ్వు స్థానం ఇచ్చినప్పుడు త్యాగాలు చేసినటువంటి బిడ్డలను నీ పక్కన చేర్చుకొని ఉద్యాల ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తిస్తే తెలంగాణ సమాజం తిరస్కరించునా తెలంగాణ సమాజం నిన్ను వ్యతిరేకించిందా లేదే నీ వ్యాపార లావాదేవీల రీత్యా నీ అవసరాల రీత్యా ఎవడోడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వానోని వీ నోని జమ చేసుకొని ఎమ్మడి పెట్టుకొని తిప్పుకుంటున్నావు ఇవాళ అందువల్ల తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలే పెద్దపీట్ వేయలేదు అట్లాంటి వాళ్ళకు పెద్దపీట వేయాలి ఉద్యమకారులను కాపాడుకోవాలనేదే మా డిమాండ్ మేము కేసీఆర్ మీద వ్యక్తిగతంగా మేమే పాటలు రాసి పాడాల్సిన అవసరం మాకు లేదండి తెలంగాణ సమాజంలో ఉన్న అసమానతలు తెలంగాణలో ఆకలి దోపిడీ పీడన హింస మహిళలకు రక్షణ లేకపోవడం నా నల్లకోట వేసుకొని వాదించేటువంటి న్యాయం మాట్లాడే న్యాయవాదులకు రోడ్డు మీద నరికి చంపడం ఇవన్నీ చూసిన తర్వాతనే నేను అనల్చిస్తూ ఉద్యమకాలు కాని వాళ్ళు కూడా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను కూడా ఇప్పుడు ప్రజలు భుజానా వేసుకొని ఎన్నికలలో గెలిపిస్తూ ఉన్నారు మరి అది ప్రజా అభిప్రాయం ప్రకారమే వస్తున్నటువంటి గెలుపు కదా ఒక్కటే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పటికీ పద్దెనిమిదిలో పోటీ చేసినప్పటికీ ఎంత బలవంతుడో సర్వేలు చెప్పాలి మీలాంటి జర్నలిస్టులు చెప్పాలి ఆయన ఆర్థికంగా ఏ స్థాయిలో ఉండు కేసీఆర్ గారు పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు ఏ స్థాయిలో ఉండు రేపు ఇరవై మూడులో పోటీ చేసినప్పుడు ఇంకే స్థాయికి పోతాడో మీరు ఆలోచించాలి అందువల్ల ఇది మేము దాన్ని గెలుపుగా ఇంకేదాన్ని చూడట్లేము ఈడ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరే కేసీఆర్ సక్సెస్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూరే కేసీఆర్ సక్సెస్గా ఉన్నది ఒక పక్క బీజేపీ ఈ దుబ్బాకలో గెలిచి హైదరాబాద్లో గెలిచి వాళ్ళ ఆల్టర్నేట్ మేమే తెలంగాణకు అంటున్నది బీజేపీ పార్టీ వస్తే రాష్ట్రంలో ఏం గొడవలు జరుగుతాయో మీకు తెలుసు షర్మిల పార్టీ వాళ్ళ మార్పు వచ్చే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పేదలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలను దగ్గర తీసుకునేటువంటి ఫ్యామిలీ దగ్గర తీసుకునేటువంటి కుటుంబం కనుక వాళ్ళు అద్భుతంగా తెలంగాణలో ఒక సంక్షేమ పాలన ఆ మహానుభావుడు బతుకున్నప్పుడు ఏ సంక్షేమ ఫలాలు అయితే ప్రజలకు అందినాయో అలాంటి అంతకంటే ఇంకా ఉన్నతమైన సంక్షేమ పథకాలు రాజన్న కోరుకున్నటువంటి కలలు కన్నటువంటి ఒక సంక్షేమ పథకాల రాజ్యం షర్మి లెక్కతోటే సాధ్యం తెలంగాణ అభివృద్ధి జరగాలంటే షర్మి లెక్క ఉండాల్సిందే కానీ మరో వాదన వినిపిస్తుంది షర్మిల కొన్ని ఓట్లను చీల్చుకోవడానికి ఎవరో వదిలిన బాణం అనే ప్రజల్లో ఒక వాదన వినిపిస్తుంది షర్మిలక్క గారు ఎవరు వదలలేదు వారిని ఎవరు వదిలిరంటే రాజశేఖర రెడ్డి గారే ఒక మాట చెప్పాలంటే నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన నేను అవుటర్ రింగ్ రోడ్ కట్టినా నేను మెట్రో రైలు తీసుకొచ్చిన నేను తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినా నేను తెలంగాణ నా అభివృద్ధిలో నా పాత్ర ఉంది బిడ్డ ఇవాళ ఆగమైన తెలంగాణ ఇంకా ఆగమవుతుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇవాళ ఎవరైతే తెచ్చినమని చెప్పుకుంటారో ఇలా వాళ్ళే ఆగం చేస్తూ చేస్తూ మోసం చేస్తూ తెలంగాణ బిడ్డలను మోసం చేస్తారు కనుక నువ్వు ఖచ్చితంగా రాజన్న బిడ్డగా నువ్వు ఆంధ్రకు పోయిన హక్కులు మాట్లాడొచ్చు తెలంగాణకు పోయిన హక్కులు మాట్లాడచ్చు యావత్ భారతదేశంలో ఏ ప్రాంతమైనా తిరిగి నువ్వు మాట్లాడే స్వేచ్ఛ హక్కు నీకు ఉంది నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్ అభివృద్ధిలో నా పాత్ర ఉంది నువ్వు హైదరాబాద్తో పాటు తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా వాళ్ళ హక్కులు మాట్లాడాలని రాజన్నే పంపిణని మేము అనుకుంటున్నాం షర్మిలక్క పార్టీకి సోమన్ ఒక వెన్నుముక్కగా నిలిచే అవకాశాలున్నాయి అంబేద్కర్ ఇజం బహుజనిజం ఇలాంటి భావాజాల ఉన్న వాళ్ళందరినీ సమీకరించడానికి సోమన్నను ముందు పెడుతున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఎంత మటుకు నిజం నా వర్గాలకు ఉపయోగం జరుగుద్దు అనుకుంటే నిజంగా మీరు చెప్పినట్టుగా అట్టడుగు వర్గాలకు ఈ ఈ షర్మిలక్క గారి నాయకత్వంలో ఉపయోగం జరుగుద్దని నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా అందువల్ల వీళ్ళందరినీ కూడగట్టడంలో తప్పేం లేదు వీళ్ళందరూ తీసుకురావడంలో తప్పు లేదు ఈ పాత్ర పోషించి వాళ్ళ ఎందుకంటే ఒకటే వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి సీరైన గారు మనిషి జీవితం ఎవరు మళ్ళా పుట్టం భూమి మీదకి వచ్చినాం ఒక్కొక్కరు ఉద్యమాల పేరుతో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాలం గడిచిపోయింది టైంపాస్ అయిపోయింది ఏం మిగల ఏం రాలే ఏమొచ్చిందంటే ఏం రాలే తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా యాదవ కమ్యూనిటీ మాది కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీ ఇంకా మిగతా ముదిరాజులు ఇంకా మిగతా వర్గాలు ఉన్నారు సబ్బండ వర్గాలకు నాయకత్వం ప్రతినిధ్యం వహించినటువంటి కుల సంఘాలు పెట్టిన లీడర్లు నాయకులు కూడా ఉన్నారు కానీ చట్టసభలకు పోవాలనంటే మన వర్గాలుగా ఎదగాలని అంటే ఏ రోజు అధికారం తెచ్చుకోవాలి చేజిక్కించుకోవాలని అంటే స్వతంత్రంగా వీళ్ళు కలిసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తారనే విశ్వాసం నాకు లేదు నేను ఇన్నేళ్ళు ఇరవై ఇరవై ఐదేళ్ళుగా నేను పాటలు పాడుతూ నేను చూసిన వీళ్ళు జీవితంలో కలవరు వీళ్ళు జీవితంలో కలవరు కనుక సామాజిక ఉద్యమాలు పోరాటాలు చేయడం రోడ్ల మీదకే పరిమితమైన వరకు చట్టసభల దాకా పోరు పోరు అందువల్ల ఈ ప్లాట్ఫామ్ అయినా ఖచ్చితంగా నా వర్గాలకు అట్లాంటి వర్గాలకు అట్లాంటి నాయకులకు ఒక అవకాశాలు ఇప్పించి టికెట్లు ఇప్పించి రేపు చట్టసభలు పంపిస్తే పేద వర్గాల నుంచి ఓ మాదవ కమ్యూనిటీ ఓ బీసీ కమ్యూనిటీ నుంచి ఓ ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఒక మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఇట్టాడు వర్గాలైనా కనీసం ఒక స్పేస్ ఒక అవకాశం దుర్తివులు చట్టసభలో పోయేటువంటి అవకాశం వస్తుంది ఆ కులం యొక్క హక్కులు ఆ కులం యొక్క ఆత్మగౌరవం ఆ కులం యొక్క సమస్యలన్నా కనీసం చట్టసభలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దానికోసమే మీరు చెప్పినట్టుగా బహుజన కులాలు కూడా కట్టవచ్చు అంబేద్కర్ ఐడియాలిస్టుల అన్ని సబ్బర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల అన్ని మతాల వర్గాల వారిని కూడా ఖచ్చితంగా తీసుకొస్తాము ఒక ఆడబిడ్డకు మద్దతు ఇస్తాము ఈ గడ్డ మీద అంటే ఇది ఒక రాజకీయ వేదికగా బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజకీయ వేదికగా మారే అవకాశం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే రాజకీయ వేదికగా ఉంటుంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్ర ఉన్న పేద వర్గాలకు న్యాయం జరిగే ఒక ప్లాట్ఫామ్ ఇది టీఆర్ఎస్లో దొరల చేతుల్లో నలిగిపోయినటువంటి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీని నమ్మి నేల నుంచి మోసపోయినటువంటి బిడ్డలకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్గా తయారవుతుంది ఇది నా నమ్మకం నా విశ్వాసం మీ కూతురు వెన్నెలకు ఒక బోధిస్తూ ఒక పాట పాడారు ఆ పాట ఒకసారి ప్రజలకు వినిపిస్తారు పల్లెకు వెలుగుల నివ్వాలమ్మా సల్లని సూపుతో పల్లెకు వెలుగుల నివ్వాలమ్మ సల్లని సూపుతో కాయాలమ్మం లెల్లాయి పాటలు వాడాలమ్మ లుల్లయి పోరులో గెలువాలమ్మం నిన్ను కోటి ఆశాలతో కన్నా నీ కంటికి రెప్పోలే ఉన్నాం విన్నెలా నువ్వు పోరు బిడ్డలకే కన్నులా నువ్వు కావాలి ఎర్రమల్లెలా అమ్మా నీలతో నవ్వులు కావాలి ఎర్రామల్లె పూలు తల్లి మీ నోటి మాటలు పాలకుల గుండెలను జిల్చే తూటలు చెయ్యి మనసును వీనగా మీట వెయ్యి పేదోళ్ళ భవితకు బాట విన్నెలా నువ్వు పోరు బిడ్డలకి కన్నుల నువ్వు కావాలి పోరు మల్లెలా తిరిగి చూడకమ్మ పోరులో తిరగబడ నేర్చు ఉద్యమ దారిలో జరిగేటి పోరాట హోరులో వరిగిపోలేదా ఎందరో వీరులో బరిసి పోరులో నిలవాలమ్మ దోపిడి దొంగలను తరిమి కొట్టాలమ్మ విన్నెలా నువ్వు పోరు బిడ్డలకే కన్నుల నువ్వు కావాలి ఎర్రమల్లెలా అట్లా ఆమె పుట్టినప్పుడు ఒక ఆశయాలతో ఒక వారసత్వంగా బుద్ధుడు పూలే అంబేద్కర్ అనేక మంది మహానుభావులు కోరుకున్నటువంటి ఒక ఆశయంగా ఎదగాలి ఉన్నతమైన చదువులు చదవాలి గొప్పగా బతకాలి అనేటువంటిది నా కళ ఆ కళ పుట్టినప్పుడు రాసినటువంటి పాట సోమన్న ప్రస్థానం ఏక్కడ నుండి మొదలైందని ఒకసారి చెప్తాగలరు సోమన్న ప్రస్థానం పడిలేసే వయసులో పళ్ళెంత కలదిరిగి ఆటపాటలాడుకున్నాం పండు వెన్నెలగా సెన్నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా అవ్వాయ్యా నడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం ఈత పండ్లను చూసి రాళ్లతో నీ గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం ఒకడెలక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండావు పొంగే ఆనందం ఓ ఆ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే ఓ ఆ పొద్దు కూకిందంటే దేవల్ల గుడి కాడ పోరాళ్లతో కోలాటము డప్పు చప్పుళ్ళ మూతిని జనమంత గూడి రాసోటం దుర్గము ఇల్ల దుర్గము జాగిల్ల ముగిల్ల ఆటం ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆటం రాయిరప్పట్టు బుర్రి వంగి దూకుడు సిర్రగోనె సిమ్ముడాటం పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి పొయ్యిల బూడిది దీసి ముఖమునకు రంగేసి రాని వేషం గట్టినాము బొగ్గును దంచి మీసాలను గీసి రాజేశమని మురిసినాము తుమ్మకాయల నేరి గజ్జలూకొని చెంగు చెంగున ఎగిరినాము రేకులోటను మూసి మధ్యలా దరువేసి గొంతెత్తి పాటందుకున్నాము పట్టబగలు ఊళ్ళే ఎవరు లేనప్పుడు పరదలు గట్టుకొని బాగోతులాడేది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి చెర్ల మట్టిని తెచ్చి బొమ్మరిల్లును గట్టి అలికి ముగ్గులు పెట్టినాము కూరొంట బువ్వంట ఆటలాడుకుంటా అమ్మనా నలమైనాము కొయ్య పుల్లను ఇరిసి గుడ్డ పేలకలు జుట్టి బొమ్మలా నువ్వు చేసినాము పిల్ల పిలగాడాన్ని పేరు పెట్టి పిలిసి పెండ్లి చేసి కలిపినాము ఉత్తుత్తి ఉత్తుత్తి బువ ఉత్తు కూరతో ఊరంతిలిసి దావతూ అరికథ బుర్రకథ బాగోత మాడితే ముసలు ముడిగోళ్లు తావాపి బాడేది వయసు మీదున్నోళ్ళు మనసిచ్చుకున్నళ్ళు సైగ చేసేది ఆట పక్కకు పెట్టి సందుళ్ళ గొంతుళ్ళ తీట ముచ్చట పెట్టేది జేరుపోతుల సోమయ్య ఏషామేషి ఎగిరెగిరి పడుతుంటే జనమంతా నవ్వేది పల్లెనా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లెనా పల్లె తల్లి సోమ ఆ నుంచి మొదలైనటువంటి నా బాల్యం నా గుర్తులు ఆ నుంచి డప్పు సంకనేసుకొని పాటతో ప్రారంభమైనటువంటి నేను ఇవాళ ఉద్యమ దారిలో బయలుదేరడం జరిగింది సోమన్న జీవితం అంటే పల్లేరుగాయల మీద ప్రయాణం కష్టాలే తప్ప సుఖాలు చవిచూడనటువంటి వ్యక్తి అనేది జనం లోపల ఉంది అంటే మీరు ఉద్యమకారుడిగా కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లు కేసులు వాటి మీద చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి ఎప్పుడన్నా మీకు ఏడుపును తెచ్చిందా ఈ భూమి మీద జీవించాలనుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాల ముందు నా జీవితాన్ని చూసుకుంటే చాలా చిన్నది అనిపించింది అనేక మంది మహానుభావులను యాది చేసుకున్నప్పుడు వారు పడ్డ కష్టాల ముందు నా లైఫ్ చాలా చిన్నది అనిపించింది నేను పడేస్తాను మీరన్నట్టు చిన్న ఏజ్లోనే అమ్మా నాన్నను కోల్పోయి పాటను పట్టుకొని అడవులు తిరిగి పల్లె తిరిగి పశుల గాసి బతికిత చాలు అనుకునేటువంటి జీవితం నుంచి కారం పొడి మెతుకులు తిన్న కానుంచి వాళ్ళ బిర్యానీ తినే స్థాయికి వచ్చాను నేల మీద పడుకున్న కానుండి వాళ్ళ పరుపు మీద పడుకునే స్థాయికి వచ్చాను కానీ అయినా మళ్ళీ నేను కారం పొడి తినగలుగుతా ఆ ఓపిక ఉంది మళ్ళీ నేల మీద పడుకునే ఓపిక ఉంది కష్టం అంటే ఏందో సవిసూసి ఉన్నటువంటి వాన్ని కనుక ఎంత పెద్ద సమస్య వచ్చినా నాకు అది చాలా చిన్నది అనిపిస్తుంది ఇరవై ఇరవై ఐదు ఏండ్లుగా ప్రజా జీవితంలో తిరిగి ఉన్నటువంటి నేను గనుక ముప్పై ముప్పై ఎనిమిది నుంచి నలభైకి దగ్గర వచ్చిన ఏజ్ కనుక నా పుట్టుక నుంచే గాయాలు చూసిన కనుక ఇంకా ఏ గాయం జరిగినా అది చిన్నదే అనిపిస్తుంది తప్ప నాకు పెద్దగా బాధ అనిపించదు బాధ అనిపించదు ఎందుకంటే స్ట్రగులే నా లైఫ్ స్ట్రగుల్ కదా నేను పుట్టడమే ఒక స్టగుల్ పుట్టినాక నా లైఫ్ ఏ స్ట్రగుల్ పుట్టి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చి అమ్మా నాన్నను గుర్తుపట్టి ఇది కుటుంబం ఫ్యామిలీ అనుకునే సందర్భంలో ఇద్దరు మాయమైపోయిండ్రు ఇక అప్పుడే గతం అయిపోయింది కదా నా లైఫ్ నేను నేను మరణించే వరకు అనేక ఘర్షణలు సంఘర్షణలతో నా జీవితం కొనసాగించాల్సిందే అని ఆ రోజే డిసైడ్ చేసుకొని బతుకుతున్నాను కదా ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.